గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా ఆంటీ. అవును. భక్తులకు మనవి, 118 ఏళ్లకు ఒకసారి వచ్చే పంచగ్రహ కూటమి రోజు పోలేరమ్మ తల్లి గుడిలో జరిగే పూజలో పాల్గొని సూర్యగ్రహణం మొదలు విడిచేలోపు అమ్మవారి సమక్షంలో నిప్పుల గుండంలో నడిస్తే భక్తులకున్న సర్వ దోషాలు సమస్యలు తొలగి నిండు సౌభాగ్యంతో ఉంటారు. కావున ఎవరెవరు పాల్గొంటారో వారి పేర్లు వివరాలు మన పోలేరమ్మ గుడి కౌంటర్ వద్ద నమోదు చేసుకోగలరు. అమ్మా, మీరు బాధపడితే మేము చూడలేమమ్మా. ఎంతో మందికి ఆదర్శప్రాయమైన కుటుంబం మనది. ఈరోజు దాని ఉనికిని కోల్పోయే పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి నాలో సన్నగిల్లుతోంది తల్లి. నాకు పరిష్కారం చూపు. ఆంటీ, ఈ గుడి చాలా బాగుంది కదా. ఇక బయలుదేరదాం. త్వరగా రండి, ఆయనకు మందులు వేయాలి. మన్నించండి స్వామి. ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. హర హర మహాదేవ. చింతించకు తల్లి, సమాధానం లేని ప్రశ్న ఉండనట్టే పరిష్కారం లేని సమస్య ఉండదు. అనారోగ్యంతో ఉన్న నీ భర్త గురించేగా నీ దిగులంతా? నా కుటుంబం రోజు రోజుకి అంతా విధిలిఖితం. ఆ విధాతకు తలవంచడం తప్ప ఏటికి ఎదురేదలేముగా తల్లి. అంటే మా సమస్యలకు పరిష్కారం ఏమీ లేదా స్వామి? చెప్పానుగా తల్లి, పరిష్కారం లేని సమస్య ఉండదని. ఆ పరిష్కారం ఏంటో సెలవు ఇవ్వండి స్వామి. అన్ని పరిష్కారాలు ఆచరించడానికి అనువుగా ఉండవు తల్లి. ఎంత క్లిష్టమైనా సరే నేను చేస్తాను స్వామి. ఆలోచించకండి, ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పండి స్వామి. పొరపాటు జరిగితే ప్రాణం పోతుంది తల్లి. నా పసుపు కుంకుమల కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడను. అమ్మా, మీరు చెప్పండి స్వామి. ఎన్నో ఏళ్లకొకసారి వచ్చే పంచగ్రహ కూటమిరోజు పోలేరమ్మ గుడిలో జరిగే పూజలో పాల్గొని సూర్యగ్రహణం మొదలు విడిచేలోపు నిప్పుల గుండం తొక్కగలిగితే సర్వదోషాలు తొలగి నిండు సౌభాగ్యంతో వర్ధిల్లుతావు తల్లి. నిప్పుల గుండం తొక్కల్నా? అమ్మా వద్దమ్మా. తప్పకుండా, మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. ఆ పూజ మొదలు గుండం తొక్కే వరకు చాలా నిష్టగా ఉండాలి. ఎవ్వరితోనూ మధ్యలో మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పూజ నియమాలు తప్పకూడదమ్మా. తెలిసో తెలియకో ఏ చిన్న పొరపాటు జరిగినా అమ్మ అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురైతే నిప్పుల గుండంలో మంటలు ఎగసి కాలి బూడిదగా మారిపోతారు.
పర్వాలి స్వామి, నా ప్రయత్నంలో పొరపాటు దొరలకుండా చూసుకుంటాను. ఒకవేళ ఏదైనా అయినా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ఆవేశపడకండి. ఆడది సౌభాగ్యం కోసం ప్రాణత్యాగం చేసినా తక్కువే ఐశ్వర్య, నాకెవరూ అభ్యంతరం చెప్పకండి. విజయీ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా, నీకేమైనా అయితే మేమందరం ప్రాణాలతో ఉంటామా? మాంగళ్యం ముడిపడిన రోజే ఆడదాని సర్వస్వం భర్తతోనే ముడిపడిపోతుంది సౌందర్య. అతని కోసం ఏం చేసినా తక్కువే అవుతుంది. ఆ మూడు ముళ్ళకి అంత శక్తి ఉంది. అది కాదంటీ, ఒక్కసారి ఆలోచించి ఏం కాదు ఐశ్వర్య, ఈ విషయం గురించి డిస్కషన్ వద్దు, పదండి వెళ్దాం. వస్తున్నానమ్మా. ఓం నమశివాయ. పూజ ఫలించిందా స్వామి? నమ్మకంగా నమ్మిస్తే నమ్మకపోవడానికి దిగివచ్చిన దేవత కాదుగా, తాను ఓ మగాడికి మామూలు భార్య. నువ్వు దేవుడి ప్రతినిధిలా వెళ్ళావు కనుకే ఆవిడ నీకు మామూలు ఆడదానిలా కనిపించింది. అదే నువ్వు మామూలు మనిషిలా వెళ్ళుంటే ఆది పరాశక్తి రూపంలో కనపడి మాట్లాడడానికే భయంతో గుండాగి చచ్చేవాడివి. అందుకే కటింగ్స్ ఇవ్వకుండా జరిగింది చెప్పు. ఆంటీ నమ్మిందా? మీరు చెప్పమన్నట్టే చెప్పాను, ఆవిడ నమ్మింది. నమ్మాలి, వాళ్ళకింకో మార్గం లేదు కనుక నమ్మి తీరాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం కావాలి, దాహంతో ఉన్నవాడికి నీరు కావాలి, కష్టంలో ఉన్నవాడికి ఓదార్పు కావాలి. అఖిలాండేశ్వరి, కష్టమంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదూ. ఆమెకు కష్టమేంటి? వేల లక్షల కోట్ల ఆస్తులున్నాయి కదా. ఆస్తులు మాత్రమే ఉన్నాయి, అయిన వాళ్ళందర్నీ అవిటి వాళ్ళుగా చేస్తున్నానుగా. కొడుకు లేడు, కోడలు రాదు, మొగుడు ఉన్నా లేనట్టే. వారసుడై ఇంటిని ఉద్ధరించాల్సిన వాడు అనాథగా పెరుగుతున్నాడు. అనాథను చేసింది నేనే. నాగపడగల నీలాంబరి అంటే నాగు పాము పగ. చూడు, నీ పనైపోయింది. నువ్వు చేసింది నీకు నాకు తప్ప ఇంకొక మనిషికి తెలియకూడదు. హే, ఎవరు నువ్వు? సాధువెక్కడా? చచ్చిపోయాడు మేడం. సభాష్, బతక నేర్చిన వాడివి. ఇంకొక కట్టెవరా? ఆ
మేడం, వెళ్ళి ఆ నిప్పుల గుండం సంగతి చూడమంటారా మేడం? గుండం సంగతి గుడి వాళ్లే చూసుకుంటారు, అది ప్రతి సంవత్సరం జరిగేదంతే. కానీ మేడం ఇప్పుడు ఏం చేయమంటారు? నిప్పుల గుండంలో అఖిలాండేశ్వరి నడిచేసి మొక్కు తీర్చుకొని మొగుడికి బాగైతే. అలా జరగకూడదు. ఆ నిప్పుల గుండంలో అఖిలాండేశ్వరి పడిపోయి కాలిపోయి చచ్చిపోవాలి. అప్పుడు కదా ఈ నీలాంబరి శాంతించేది. అఖిలాండేశ్వరి ఆంటీ అయిపోయిందనుకోకు. రేయ్, నిప్పుల గుండంలో శాశ్వతంగా నిద్రపోయే ఏర్పాట్లు చేయి. దేవుడితో చెలగాటలాడుతున్నారా? మాడి మస్ అయిపోతారు. ఇలాంటివి నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, వేలు కూడా కాలేదే. పిచ్చి నమ్మకం. ఇది అమ్మవారి కుంకుమండి, త్వరగా మీరు కోలుకుంటారు. ఆ డాక్టర్లు చెప్పినా ఎక్కడో ఒకంత అనుమానం ఉండేదేమో, కాని అమ్మవారి ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానిస్తే మీరు నవ్వుతూ గలగలా మాట్లాడుతూ ఎదురొచ్చారండి. అందుకే అమ్మవారికి బోణం తీయాలనుకుంటున్నాను. అమ్మా, అయ్యగారు, అమ్మకి మీరేనా చెప్పండి, అమ్మ పోలేరమ్మ గుళ్ళో నిప్పుల గుండెల్లో నడుస్తారంట. ఏంటి మామ్, సౌందర్య చెప్పింది నిజమేనా? అవునంక. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్ప ఏనాడు కన్నీటి చుక్కలు చూడలేదు ఐశ్వర్య. ఆయనకి నేను చెప్పేది అర్థం అవుతోంది, ఆయన వింటున్నారు. మొక్కు తీర్చుకుంటే తప్పకుండా తప్పకుండా మనలా మామూలు మనిషి అవుతారు. అమ్మవారు చేస్తుంది. వాట్ ఇస్ దిస్ గ్రానీ? నిప్పుల్లో నడిస్తే గ్రాండ్ పాకి నయమవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు మనకి కనిపించడు కదా గ్రాని, నిప్పులు కనిపిస్తాయి, కాల్తాయి. దేవుణ్ణి చూసి తట్టుకునే శక్తి మనుషులకి లేదు, అందుకే దేవుడు
తనంతట తానే ఎవ్వరికీ ఎదురుపడడు. ఎవరికేది అవసరమో తెలుసుకుని అది తీర్చడానికి వేరువేరు మార్గాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. మామ్, దేవుడంటే నమ్మకం లేక కాదు మామ్, నిప్పులంటే భయం వేసి చెప్తున్నాను. ఇంకొకసారి ఆలోచించండి మామ్. అక్క, నిప్పులంటే కాల్తాయి, చాలా డేంజర్ అక్క. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానక్క, వద్దక్క. వద్దు గ్రాని. అంటే ఇంకొక్కసారి ఆలోచించండి. ఐశ్వర్య, నాకడ్డు చెప్పకుండా ఉంటే చాలు, ఎంతో మేలు చేసిన వారవుతారని వాళ్లతో చెప్పు. మామ్, ఇంకొకసారి ఆలోచించండి మామ్. మీ నాన్న తిరిగి మామూలు స్థితికి రావడమే నాకు కావాలి. ఇక ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు. అయ్యగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అయ్యగారికి మాట వస్తే బాగుండు. ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతుండే. అభి, సౌందర్య, గుడి దగ్గర కావలసినవేంటో ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. అమ్మవారికి బోనం చెల్లించడానికి ఏమేం కావాలో అవన్నీ తెప్పించు. అంతా మంచి జరుగుతుంది. మీరు వెళ్ళండి. అట్లనే అమ్మా. నాకేం కాదండి, మీరేం టెన్షన్ పడకండి. మీరు ధైర్యంగా ఉండండి. వామ్మో వామ్మో, బావగారికి మాట వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? నిజం బయటపడిందంటే అఖిలక్క నన్ను చంపేస్తుంది. ఈ విషయం అర్జెంటుగా నీలాంబర్తో చెప్పాలి. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తున్నారు. మంచి జరగడానికి మార్గాలు చూస్తున్నారు. నిప్పులంటున్నారు, గుండం అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అర్జెంటుగా నీలాంబర్కి ఫోన్ చేయాలి. నీలమ్మా, తొందరగా ఎత్తవే. హలో హలో నీలమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా? ఏమైంది చీపురాంటీ? ఫోన్ లిఫ్ట్ చేసే గ్యాప్ను కూడా భరించలేకపోతున్నావంటే నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నావో నాకు అర్థమైపోతుంది. అదేంటో, నువ్వు ఎక్కడో ఉన్నా ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థమైపోతుంది. నేను ఇక్కడే ఉన్నా నాకు మాత్రం అర్థమై చావట్లేదు. ఇంతకీ ఏమైందో చెప్పు. బావగారికి నయమవుతుందంట నీలాంబరి. దానికోసం అఖిలక్క ఏమేమో చేస్తోంది. ఏం చేస్తుంది? పోలేరమ్మ గుళ్ళో నిప్పులు గుండం తొక్కుతుంది. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. ఆ పూజ కనుక చేస్తే ఎంతటి కష్టంలో నుంచైనా బయటపడతారట. అవునా? ఎవరు చెప్పారంట? ఎవరో మహిమగల సాధు చెప్పారట. ఆహా,
ఆ మహిమలున్న సాధువును పుట్టించింది ఎవరో తెలుసా? ఈ నీలాంబరి.